ఎస్విటి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా రూపొందించిన నేను స్టూడెంట్ సర్ చిత్రం అందరికీ నచ్చుతుందని చిత్ర హీరో బెల్లంకొండ గణేష్ అన్నారు. ప్రమోషన్ల భాగంగా చిత్ర యూనిట్ విశాఖకు వచ్చింది. ఈ సందర్భంగా స్థానిక హోటల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో హీరో మాట్లాడుతూ మనిషి జీవితంలో నిత్యం జరిగే సంఘటనలకు అద్దం పట్టేలా ఈ చిత్రం ఉంటుందని, ముఖ్యంగా నేటి యువతకు మంచి మెసేజ్లా అందరినీ ఆకట్టుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జూన్ 2న థియేటర్స్లో ఈ చిత్రం విడుదలవుతుందని, కావున ఈ చిత్రాన్ని విజయవంతం చేయాలని కోరారు. సో కథ మాత్రం చాలా బాగా నచ్చింది. వెంటనే డెఫినెట్ గా వర్కౌట్ అవుతుందని ఒక గట్ ఫీలింగ్ తో ముందుకెళ్తాను సార్. లక్కీగా నాది హిట్ అయింది. తర్వాత ఇంచుమించు ఒక 50 కథలు ఉంటారండి. 50 కథలు కూడా ఏది నన్ను అది ఇన్స్పైర్ చేయలేకపోతే, ఎప్పుడైతే కృష్ణ చైతన్య నేను స్టూడెంట్ సార్ కథ చెప్పాడు, ఆ కథలో ఉన్న ఎలిమెంట్స్ ట్విస్ట్ నాకు బాగా నచ్చినాయండి. అంటే ప్రతి మీరు ట్రైలర్ లో టీజర్ లో చూసినట్టు ఒక స్టూడెంట్ ఫోన్ కోసం పడేసినప్పుడు ఆ పాయింట్ బాగా నచ్చిందండి. మేమందరం ఇక్కడికి ట్రైలర్ లాంచ్ చేద్దామని వైజాగ్ లో వచ్చామండి. ఎందుకంటే వైజాగ్ అనేది నాకు చాలా ఇష్టమైన ఊరు. మా పెద్దనాన్న గారు ఇక్కడే ఉంటారు. సో చిన్నప్పటి నుంచి చాలా సార్లు ఇక్కడికి విజిట్ చేసి సింహాచలం వచ్చి దర్శనం చేసుకుని, అన్నవరం వెళ్లి దర్శనం చేసుకుని, ప్లస్ ఇక్కడ సినిమాని అమితంగా ప్రేమించే వ్యక్తులు చాలా మంది ఉన్నారు. ప్రేక్షకుల్లో ఇక్కడ సినిమాని అమితంగా ప్రేమించే వాళ్ళు చాలా ఎక్కువ మంది. సో తప్పకుండా ఇక్కడ మా ట్రైలర్ లాంచ్ చేస్తే మంచి రీచ్ ఉంటది, బాగా ప్రేక్షకులందరూ బాగా ఆదరిస్తారని నమ్మి నిన్న రాత్రి ఇక్కడ చేసాము. అలాగే నిన్న ప్రతి ఒక్కళ్ళు, నిన్న ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరు రివ్యూస్ దగ్గర నుంచి అన్ని చాలా బాగా వచ్చినాయి. ట్విట్టర్ లో గానీ, ఇన్స్టాగ్రామ్ లో గానీ, వెబ్సైట్స్ లో గానీ. సో వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ దట్ మా ట్రైలర్ అందరినీ ఇంప్రెస్ చేసింది అని. సో సినిమా కూడా మిమ్మల్ని అంతే ఇంప్రెస్ చేస్తుంది. మీరు బేసిక్ గా టీజర్ లో అండ్ ట్రైలర్ లో చూసింది నిజంగా 20-30% ఆఫ్ ద మూవీ మాత్రమే. సినిమాలో ఇంకా చాలా మలుపులు ఉన్నాయి, చాలా ట్విస్ట్స్ ఉన్నాయి. సో మీరు థియేటర్ కు వచ్చి చూస్తే మాత్రం తప్పకుండా ఒక మంచి ఎక్స్పీరియన్స్ దొరుకుతుంది మీ అందరికి. ఎందుకంటే ఈ సినిమాలో చాలా మంచి కంటెంట్ ఉంది. బేసిక్ గా ఎప్పుడైతే కృష్ణ చైతన్య గారు నాకు ఈ కథ చెప్పారో అప్పటి నుంచి నేను ఫుల్ గా ఇంప్రెస్ అయిపోయాను ఈ కథకి. అండ్ అలాగే ఆ ఎంత కథ చెప్పినప్పుడు ఎంత ఇంప్రెస్ అయ్యానో, ఈ స్క్రీన్ ప్లే, ఈ డైరెక్షన్ చూసి రాకేష్ బ్రో కూడా అంతే ఇంప్రెస్ చేశాడు నన్ను. బేసిక్ గా మేము అవుట్పుట్ చూసుకున్నాకే రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి ఇవన్నీ స్టార్ట్ చేసామండి ప్రమోషన్స్. సో అవుట్పుట్ చూసిన తర్వాత వీఆర్ ఆల్ వెరీ కాన్ఫిడెంట్ దట్ మీ అందరికీ ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. థియేటర్కి వెళ్తే బాగా ఎంజాయ్ చేస్తారు సినిమా చూసి. సో తప్పకుండా మీ అందరూ, ఎందుకంటే నా ఫస్ట్ సినిమా నేను స్వాతి ముత్యంతో మీ అందరి ముందుకు వచ్చానండి. ఆ స్వాతి ముత్యం అనే సినిమా బేసిక్ గా నేను చేసింది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యారెక్టర్, చాలా సాఫ్ట్ గా ఇన్నోసెంట్ గా ఉండే క్యారెక్టర్. దీంట్లో కూడా స్టార్టింగ్ లో ఇన్నోసెంట్ గా ఉన్నా గానీ క్లైమాక్స్ కి వచ్చేటప్పటికి చాలా డిఫరెంట్ షేడ్స్ కనిపిస్తాయి క్యారెక్టర్ లో. సో తప్పకుండా ఒక కొత్త క్యారెక్టర్ ప్లే చేసి ప్రేక్షకుల ముందుకు రావాలని నేను అనుకున్నాను. ఫస్ట్ 5-10 మూవీస్ ఒక డిఫరెంట్ జానర్స్ తో మీ ముందుకు వస్తే మీ అందరూ తప్పకుండా ఆదరిస్తారని నేను నమ్మాను. అలాగే స్వాతి ముత్యం రిలీజ్ చేసినప్పుడు చాలా దగ్గర నుంచి నాకు వచ్చిన కంప్లైంట్ బేసిక్ గా బ్యాడ్ రిలీజ్ డేట్ అండి, కానీ మంచి సినిమా. సో మంచి సినిమా అన్నందుకు ఈసారి మంచి సినిమా ఉంది. అందుకే మేము ఒక 6 నెలలు ఈ సినిమా ఆపేసి మరి మంచి రిలీజ్ డేట్ కోసం వెయిట్ చేసి రేపు June 2న మంచి రిలీజ్ డేట్ అని మేము అందరం నమ్మి రిలీజ్ చేస్తున్నాం. సో తప్పకుండా మీ అందరూ June 2న నేను స్టూడెంట్ సార్ చూసి మా అందరిని ఆదరించి మా ప్రొడ్యూసర్ గారికి మంచిగా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నేను తేజ గారి దగ్గర 2 సంవత్సరాలు అసిస్టెంట్ గా పనిచేసాను. తేజ గారికి ఇప్పుడు వైజాగ్ వస్తా ఉంటాను 2 months. సో ఎవ్రీ 2 months సార్ తేజ గారు సమాధి వస్తా ఉంటాం. వచ్చినప్పుడల్లా సార్ నేను వైజాగ్ లో సినిమా చేద్దాం సార్, వైజాగ్ లో సినిమా చేద్దాం సార్ అంటా ఉంటుంది. నన్ను అడిగాడు ఆయన, నువ్వు నా సినిమా నాకు పనిచేసిన ఎప్పుడు కూడా వైజాగ్ షూటింగ్ అంటావు, ఈ సినిమా షూటింగ్ వైజాగ్ ఎందుకు పెట్టలేదు నువ్వు? ఆంధ్ర యూనివర్సిటీలో మీరు యూనివర్సిటీ బ్యాక్డ్రాప్ ఏ కదా ఎందుకు చేయలేదు అన్నాడు. సార్ అది ఏదో ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా సార్, అందుకు చేయలేకపోయింది సార్. బట్ ట్రైలర్ అయితే మాత్రం వైజాగ్ లో రిలీజ్ చేస్తాను సార్ అని చెప్పి అప్పుడు చెప్పాను. ఇక్కడ ట్రైలర్ రిలీజ్ చేసిన తర్వాత ఆయన ఫోన్ చేశాను, సార్ చూసారా సార్ ట్రైలర్ వైజాగ్ లో రిలీజ్ చేశానని చెప్పి. అంటే బేసిక్ గా వైజాగ్ నాకు బాగా ఇష్టం అండి. June 2న నేను స్టూడెంట్ సార్ సినిమా రిలీజ్ అవుతుంది సార్. మీరు ఈ సినిమా అంటే ట్రైలర్ ఏం చెప్పినా సరే ట్రైలర్ మొత్తం రివీల్ అయిపోతుంది, కానీ సినిమా 3-3 ముక్కలో చెప్తాను సినిమా స్టోరీ మొత్తం. ప్రతి మనిషికి అవసరమైన ఐడి కార్డు, ప్రతి మనిషికి ఇష్టమైన ఫోను, ప్రతి మనిషికి భయమైన మొబైల్ గన్, ఈ మూడింటి మీద కథ నడుస్తుంది. సో సినిమా మీరు 200 రూపీస్ టికెట్ తో సినిమా చూసి 250 రూపీస్ 2 hours టైం వేస్ట్ అయిందని 1% కూడా అనుకోరు సార్. వన్స్ అనుకుంటే కనుక రాఖీ ఇప్పుడు పట్టిన ఇన్స్టా ఐడి, ఫేస్బుక్ ఐడి चूसी इन कौर बोखला बूत बूत मेसेज मरी बूत डेफिनेट गा सर 100% डिसअपॉइंट अवुनु सर नीनु నమ్మి చెప్తున్నాను ఫోన్ నంబర్ చెప్తున్నా కొత్త డైరెక్టర్ మాట్లాడితే అదిగో కొత్త డైరెక్టర్ ఇప్పుడు తన పని మాట్లాడాలి మంచి మాట్లాడాలి థాంక్యూ సర్ ఫోన్ నంబర్।